ఎంపీ ఎమ్మెల్యేల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని పన్నూరు సర్పంచ్ వేల్పుల సాలయ్య అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ గ్రామం ఇంతకుముందు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేకపోయింది. గత 5 సంవత్సరాల నుండి తెరాస ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది. అది చూసి తిరిగి మళ్ళీ ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన తనకు ప్రజలు పట్టం కట్టడంతో అభివృద్ధి సంక్షేమ పథకాలు గ్రామంలో పరిగెత్తించాలా పనిచేస్తానన్నారు. ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థను లోపేతం చేయాలని కొన్ని చట్టాలను మార్పు చేసి కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థల పోరుని చేయడం జరిగింది. ఆ ఎన్నికలో భాగంగా మన పస్నూరు గ్రామం నుంచి వేర్పుల ఎస్సీ రిజర్వేషన్ కావడం జరిగింది. ఆ సందర్భంలో వేర్పుల సాలయ్య అనే అభ్యర్థిని పెట్టడం జరిగింది. ఆ సాలయ్యని పస్నూరు గ్రామ ప్రజలు మంచి నమ్మకంతో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ యొక్క నాయకత్వంలో మన స్థానిక ఎమ్మెల్యే దాదర్ కిషోర్ గారి నాయకత్వంలో పస్నూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుంచడం కొరకు ప్రజలు సాలయ్యపై నమ్మకంతో పార్టీ యొక్క టీఆర్ఎస్ పార్టీ యొక్క నమ్మకంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నమ్మి 106 ఓట్లతోటి మెజార్టీతో పస్నూరు గ్రామంలో సాలయ్య గారిని గెలిపడం జరిగింది. దాని సందర్భంలో గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఉంచిన ఈ బాధ్యతని ఈ 5 సంవత్సరాలలో అన్ని రంగాలలో ముందుంచి గ్రామాన్ని నాగారం మండలంలోనే ప్రథమంగా ఉండే విధంగా కృషి చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. మంత్రి గారి సహకారం, బోనర్సి గారి సహకారం, ఎమ్మెల్యే గారి సహకారంతో మన పస్నూరు గ్రామాన్ని, ప్రజలను కూడా అన్ని రంగాలలో చైతన్యం తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం.